సామెతలు తెలుగు వారికి ఆమెతలను చెప్పుకున్నాం కాబట్టి మాట మాటికి ఎందుకు చెప్తున్నానంటే ఆ సామెతలను పక్కకు పెట్టి చాలామంది మాట్లాడుతుంటుంటారు. అది మనకి చాలా గొప్ప ఉదాత్తమైనటువంటివి, మన ఆస్తి లాంటివి. ఇక అడకత్తెరలో పోక చెక్క, చూసారా ఎలా ఉంటుందో, అటు చెప్పలేక ఇటు ఉండలేక మధ్యలో వాడెవడో ఒక దుర్మార్గుడు వచ్చాడనుకుంటే, ఉదాహరణకి వచ్చి ఏమాయి నేను ఎంత మంచివాడినయ్యా అన్నాడు అనుకో, అప్పుడు ఏమిటవుతుంది నువ్వు సమాధానం చెప్పడానికి? నువ్వు ఉట్టి వెర్రిబాగులు వాడివిరా, నువ్వు దౌర్భాగ్యుడివిరా అన్నావు అనుకో, వాడు చాలా మంచివాడు కాదు, మూర్ఖుడు వాడు, గట్టిగా బాధేస్తాడు. అందుకని అక్కడ మనం అయ్యా నువ్వు చాలా గొప్పవాడు అయ్యా అని అనగలవా? అనలేవు. ఎందుకంటే నీ మనస్సు ఒప్పుకోదు. అప్పుడు మన పరిస్థితి ఏమిటంటే నిజం చెప్పలేక అబద్ధం ఆడలేక నానా యాతనబడి ఆఖరికి అడకత్తెరలో పోక చెక్కలా మారిపోతుంది. అందుకని ఆ భావం చెప్పాడు, నువ్వు స్కూల్కి ఎప్పుడు వెళ్లకుండా ఉండి, మాస్టర్ గారు అంటారు వీడు రౌడీ గుణాలతో అన్నిటితో బాగా విపరీతంగా తిరుగుతుంటుంటాడు వాడు, మాస్టర్ గారండి నా పరీక్ష పోయిందండి అన్నాడు అనుకో, అంటే మాస్టర్ గారు ఏమిటంటారు, ఏమిటి అనాలి? అవునరా, నువ్వు ఏనాడైనా బడికి వచ్చి చచ్చావా, నువ్వెప్పుడు రాలేదు కదరా అంటే వాడు బాగా సంపన్నుడు ఏమైనా అనేస్తాడేమో అని ఆ మొగమాట పడ్డ అతను మనకి ఆ గురువుగారు అనుకుందాం, ఆ గురువుగారు ఏంటంటారు, అవునాయినా పాపం రోజు ఉదయం వచ్చి సాయంత్రం వరకు బెంచీకి అంటుకుని ఉండేవాడివి నువ్వు స్కూల్లో, మరి నీలాంటి వాడిది పరీక్ష పోతే నిజంగా బాధాకరమయ్యా అని అంటాడు. అంటే నిజంగా పొగడతా అది, లేదు ఎప్పుడూ రానిటువంటి వాడివి నీ పరీక్ష పోకపోతే ఇంకెవడి పరీక్ష పోతుందిరా అని అర్థం. ఇలా కొన్ని ఉంటుంటాయి. అందుకని అటు అనలేక ఇటు వినలేక మధ్యలో ఉన్నటువంటి పరిస్థితుల్లో అది ఉంటుంది ఆ సామెతల్ని. అలాంటివి మనం చెప్పుకుంటుంటాం, అది ఆ పక్కన పెడదాం.